విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సమస్యలు సృష్టించే విధంగా అధికారులు తయారవడం దారుణమన్నారు వైసీపీ నాయకులు అప్పారావు. మహిళల తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం ఇస్తుంటే తీసుకోకుండా అసభ్యకర పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. శివపురం ప్రాంతానికి చెందిన భారతి తనకు 33 సెంట్ల భూమిని సర్వే చేయించాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో వైసీపీ నాయకులను ఆశ్రయించింది. తహసీల్దార్ తీరు అసంతృప్తిగా ఉందని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నా పేరు భారతి. నేను 3 రోజుల నుంచి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నా భూమిని 279 సర్వే నెంబర్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు సర్వే చేయమని చెప్పేసి ఎంఆర్ ఆఫీస్కి ఏమో కంప్లైంట్ చలాన కట్టారు. ఆ భూమి మీద ఏమో సర్వేని పంపించి సర్వే మేము అప్లికేషన్ పెట్టినా సరే తీసుకోకుండా సర్వే చేయించారు. తీరము చూస్తే అది 278/1 అని చెప్పేసి సర్వేలు గారు చెప్పారు. అయినా సరే ఒప్పుకోలేదు సర్వే ఎంఆర్ఓ గారు. అయినా సరే వెళ్ళి సర్వే చేసి తీసుకురా, రీడింగ్ తీసుకురా, మాకు ఇవ్వు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమో నేనేమో ఎంఆర్ఓ గారితో అడిగాను, సర్వే నెంబర్ అక్కడ లేనప్పుడు మీరు ఎలా సర్వే చేస్తారు సార్? ఆల్రెడీ 278/1లో నేమో కోర్టు కేసు నడుస్తుంది సార్, దాని మీద ఇంజక్షన్ దావా ఉండదు సార్ అని చెప్పేసి అడిగితే నన్ను ఏమో నోటుకు వచ్చినట్టు తిట్టారండి. నేను ఇచ్చిన అప్లికేషన్ కూడా నేల కేసు కొట్టాడండి ఆయన. ఆయన టేబుల్ మీద కొట్టేసి నన్ను చాలా మాటలు మాట్లాడాడండి. నేను ఒక ఉద్యోగం చేసుకున్న వ్యక్తినండి. నేను అప్పటికాడి నుంచి లక్ష వారి నుంచి నేను తిరుగుతున్నానండి. ఈరోజు కూడా నిన్న శుక్రవారం నాడు